एपी प्रभुत्वं तदुपरी सीएस गा सीनियर आईएएस अधिकारी तिरुमल तिरुपति देवस्थानं माजी एग्जिक्यूटिव आफीसर केएस जवहर रेड्डीनी नियमिंचे अवकाशं उन्नट्लु मीडियालो पलु कथनालु वस्तुन्नाई। सुदीर्घंगा कालंगा कोनसागुतुन्न प्रस्तुत प्रधान कार्यदर्शी समीर शर्म डिसेंबर 31न पदवी विरमण चेयनुन्नारु। दींतो तदुपरी सीएस पेरुनु मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी केंद्रानिकि सूचिंचाल्सि उंदी। प्रस्तुतं जवहर रेड्डी मुख्यमंत्री कार्यालयंलो सीएम ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు। ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడని అందుకే తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వవచ్చని సమాచారం। అయితే జవహర్ రెడ్డి కంటే సీనియర్ అయిన నీరబ్ కుమార్ ప్రసాద్, పి గిరిధర్, కూనం మాలకొండయ్య, కరికాల వలవన్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు। పురపాలక శాఖ పట్టణాభివృద్ధి వ్యవహారాలు చూస్తున్న సీఎంఓ వై శ్రీలక్ష్మి కూడా రెండేళ్లు సీనియర్। అయితే సమర్థత విధేయతతో ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారు। ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డికి ఆ పదవి దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం। నిజానికి నమ్మకమైన ఐఏఎస్ అధికారిని కూడా అయిన శ్రీలక్ష్మికే జగన్ ప్రాధాన్యత ఇస్తారనే టాక్ మొన్నటి వరకు ఉంది। ఓగులాపురం మైనింగ్ కేసులో ఆమె ఇటీవల తెలంగాణ హైకోర్టు నుండి క్లియరెన్స్ పొందారు। అందువల్ల ఆమెకు ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవు। అయితే ఆమెను ఈ పదవిలో నియమిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే భయంతో జగన్ ఆమెకు ప్రతిష్టాత్మకమైన పదవిని ఇవ్వకపోవచ్చు। ఏమైనప్పటికీ ఆమెకు 2026 వరకు సర్వీస్ ఉంది। అయితే జవహర్ రెడ్డి 2024 నాటికి రిటైర్ అవుతారు। కాబట్టి గత 2 ఏళ్లలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆమెకు అవకాశం లభిస్తుంది అని సంబంధిత వర్గాలు తెలిపాయి। ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।